మీరు చిన్నప్పుడు ఎక్కడ పుట్టినారో ఎట్లా పెరిగినా అది చెప్పు నాన్న ఫస్ట్. వంచనగిరి మా సంతూరు, మా నాన్న పేరు కౌరయ్య పటేలు, అమ్మ పేరు చిన్నమ్మ. మేము ఆడ వ్యవసాయ కుటుంబం నుంచి పుట్టినాం. మేము మొదటి నుంచి వతందారులం పటేన్లు. వాళ్ళు భయపెట్టించడం కాదు. పుట్టింది వరంగలే, హన్మకొండలో పుట్టిండు. పెరిగిందంతా వంచనగిరి. చదివింది ధర్మారం 10th వరకు. ఇంటర్ వచ్చి వరంగల్ అనేది చదివిండు. డిగ్రీ వరంగల్. నేను పుట్టింది హైదరాబాద్ లో, కానీ నాన్న జాబ్ అట్లా తిరుగుతా ఉంటే అక్కడ నాన్న అప్పుడు అక్కడ పనిచేసేటప్పుడు 65లో అక్కడ పుట్టినా. నాకు ఇద్దరు అక్కలు, ఒక తమ్ముడు, ఒక చెల్లె, అందరూ జాబ్ హోల్డర్సే. నేను మాత్రం లవ్ మ్యారేజ్ కాబట్టి రాజకీయాల్లో. చిన్నప్పుడు ఎట్లా మీరు అంటే చిన్నప్పుడు బాగా ఆడేటోళ్ళనా మీరు? చిన్నప్పటి నుంచి కూడా చదువు విషయానికి వచ్చినప్పుడు మా నాయన అమ్మ ఒక్కరోజు కూడా ఏం చదువుతున్నావు అని అడగలే. వాళ్ళు కూడా భయపడుతున్నాయనా? నేను 5th వరకు అందరికన్నా చిన్నోడిని. నాకు మొదటి నుంచి కూడా లెక్కలు రాకపోయేది. లెక్కలు రాకపోయినప్పుడు వాళ్ళు ఏం చేస్తే, మాకు ఎల్లోళ్ళనే ఉంటారు వాళ్ళు ఇంట్లో వర్ష పట్టుకొని ఈ లెక్కనే ఒక వాళ్ళు ఉంటారు. ఇది పట్టవారి పటేన్ల దగ్గర మొదలే చెప్పేది. ఈ టైం వరకు స్కూల్లో లెక్కల టైం వచ్చినప్పుడు బాపిల్తాడని చెప్పాలి అని ఆ టైం బయటకు వచ్చేది. 5వ తరగతి వరకు అట్లా అయిపోయింది. ఆటలు బాగా ఆడేదానా? మొదటి నుంచి రన్నింగ్ అంటే బాగా. అది వాలీబాల్ రన్నింగ్ ఇష్టమా? వేరేలకు రన్నింగ్ చేయించడం ఇష్టమా? ఉండడానికి రాదు. నన్ను చూసి ఇంకో వాళ్ళు రన్నింగ్ చేసేది. నేను కూడా రన్నింగ్ బాగా ధైర్యంగా, ఆ రోజు నా మీద అటాక్ చేసినా కూడా అంత ధైర్యంగా ఎదుర్కొన్నా అంటే వెనకటి ఈ రన్నింగ్ వీటితోనే అన్నట్టు ఫైరింగ్. అప్పుడు మొత్తం ఎంతవరకు చదువుకున్నావు? నేను డిగ్రీ వరకు చదివిన. మంచి సిన్సియర్గా ఉండేది. 113 మందిలో 13 మంది బయట రోజు బయట ఉండేటోళ్ళమే పాస్ అయినాం. అంటే నేను ఎట్లా చదువుతున్నా నువ్వు అర్థం చేసుకో. అర్థమైంది కదా? అప్పటి నుంచే స్టార్ట్ అయింది కథ సత్యనారాయణ కథ.